హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం టెక్స్ట్ బుక్స్ గురించి, అంటే ఏ సబ్జెక్ట్స్కి ఏ టెక్స్ట్ బుక్స్ అయితే కవర్ అవుతాయి, ఏ టెక్స్ట్ బుక్లో ఏ కంటెంట్ గురించి మ్యాటర్ ఉంటుంది, వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, చాలామంది అడుగుతున్నారు డిప్లొమాకి సంబంధించి కానివ్వండి, బీటెక్ సంబంధించి కానివ్వండి, కొన్ని టెక్స్ట్ బుక్స్ అనేవి రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ కావాలా, రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ చెప్పండి అంటున్నారు. సో ఈ వీడియోలో మనం టెక్స్ట్ బుక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇంజనీరింగ్ హైడ్రాలజీ బై కే సుబ్రహ్మణ్యం. ఇంజనీరింగ్ హైడ్రాలజీ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంచి టెక్స్ట్ బుక్. ఓన్లీ హైడ్రాలజీ సబ్జెక్ట్ అనేది మెయిన్గా హైడ్రాలజీ సబ్జెక్ట్ని మొత్తాన్ని కవర్ చేస్తుంది ఇది. ఓకే, ఇందులో హైడ్రాలజీ సంబంధించినటువంటి మొత్తం డేటా ఇందులో ఉంటుంది. అలాగే ఇందులో గ్రౌండ్ వాటర్కి సంబంధించి కొంత మ్యాటర్ ఉంటుంది, సాయిల్ ఎరోషన్కి సంబంధించినటువంటి కొంత మ్యాటర్ కూడా ఉంటుంది. అంటే హైడ్రాలజీ కవర్ చేస్తూ గ్రౌండ్ వాటర్ ప్లస్ సాయిల్ ఎరోషన్ కూడా ఇందులో ఉంటుంది. చూడండి, కావాలంటే ఇక్కడ మొత్తం ఇంట్రడక్షన్ కానివ్వండి, ప్రెసిపిటేషన్ గురించి కానివ్వండి. ఓకే, నెక్స్ట్ హైడ్రోగ్రాఫ్స్, రన్ ఆఫ్, ఇలా ఫ్లడ్స్ గురించి వీడు మొత్తం గురించి ఉంది, ఫ్లడ్ రూటింగ్. తర్వాత గ్రౌండ్ వాటర్, గ్రౌండ్ వాటర్ గురించి కూడా ఉంది. చూడండి, గ్రౌండ్ వాటర్, గ్రౌండ్ వాటర్ సంబంధించినటువంటి, తర్వాత ఎరోషన్ గురించి. ఈ టెక్స్ట్ బుక్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఓకే, హైడ్రాలజీకి సంబంధించినటువంటి డిప్లొమా కానీ, డిప్లొమాలో హైడ్రాలజీకి సంబంధించి కానివ్వండి, బీటెక్లో కానివ్వండి, ఈ టెక్స్ట్ బుక్ అనేది చాలా యూజ్ అయ్యింది. ఓకే, ఇది ఇంజనీరింగ్ హైడ్రాలజీ బై కే సుబ్రహ్మణ్యం. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ బుక్ వచ్చి సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ సంబంధించినటువంటి చూద్దాం. సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్, డాక్టర్ ఆర్ సురేష్. ఈ టెక్స్ట్ బుక్ అందరికీ తెలిసి ఉంటుంది, బీటెక్ వాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది. డిప్లొమా వాళ్ళకి ఇంత టెక్స్ట్ బుక్ అంటే ఇంత టెక్స్ట్ బుక్ అవసరం లేదు, కాకపోతే అక్కడక్కడ కొన్ని కొన్ని కంటెంట్స్ అనేవి చాలా ఈజీ అవుతాయి. మీరు డిప్లొమాలోనే కొంచెం నాలెడ్జ్ అనేది ఈ టెక్స్ట్ బుక్ నుంచి గెయిన్ చేసుకుంటే బీటెక్లో చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో కవర్ అయ్యే సబ్జెక్ట్స్ ఏంటంటే మెయిన్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్ కోసం, కాబట్టి దీంట్లో నో డౌట్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ మొత్తం ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ పౌండ్ కూడా ఉంటుంది, ఫామ్ పౌండ్ అండ్ ఎర్తన్ డ్యామ్స్, ఎర్తన్ డ్యామ్స్ గురించి దీంట్లో క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కూడా ఇందులో క్లియర్గా ఉండడం జరుగుతుంది. కాకపోతే టెక్స్ట్ బుక్ అనేది వెరీ డెప్త్గా ఉంటుంది. డెప్త్ అంటే మరి టఫ్ అని కాదు, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ఉంటాయి, అంటే క్లియర్గా ఉంటాయి, అంటే ప్రతి ఈచ్ కాన్సెప్ట్ చాలా డెప్త్గా వెళ్ళి చాలా క్లియర్గా చెప్పుకుంటుంది టెక్స్ట్ బుక్లో. ఓకే, ఎరోసివిటీ, ఎరోసివిటీ, సాయిల్ లాస్, ఓకే, స్ట్రీమ్ బ్యాంక్ ఎరోషను, విండ్ ఎరోషను, ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ రిమోట్ సెన్సింగ్ కూడా ఉంది. చూడండి, రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్, ఇలా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి దీంట్లో ఉంటాయి సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీర్లో. ఇందులో ప్రాబ్లమ్స్ కూడా ఇందులో నుంచి గేట్కి ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం సైలెంట్ వాటర్ కన్జర్వేషన్కే కాకుండా రిమోట్ సెన్సింగ్కి, అలాగే వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి, అలాగే ఫామ్ పౌండ్ ఎర్త్ అండ్ ఎంబాక్మెంట్స్ కూడా ఈ అన్ని సబ్జెక్ట్స్కి మనం ఈ సైలెంట్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్ డాక్టర్ ఆర్ సురేష్ అనే టెక్స్ట్ బుక్ని మనం రిఫర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మన అందరికీ తెలిసిన సబ్జెక్ట్స్, డిప్లొమాలకు ఎవరైనా తెలియకపోతే ఈ టెక్స్ట్ బుక్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్. ఎలిమెంట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫామ్ పవర్కి కానివ్వండి, ఇంప్లిమెంట్ సబ్జెక్ట్ కానివ్వండి, ట్రాక్టర్ సబ్జెక్ట్ కానివ్వండి, ఫామ్ మిషనరీ 1 కానివ్వండి, ఫామ్ మిషనరీ 2 కానివ్వండి, ఈ టెక్స్ట్ బుక్ అనేది చాలా చాలా యూజ్ అయ్యింది. ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజీ దాకా మనకు డిప్లొమా అండ్ బీటెక్లో మొత్తం కవర్ అయ్యి ఉంటుంది. ప్రతి పేపరు, ప్రతి సబ్జెక్టు, ప్రతి కంటెంట్ ఇందులో మనకి ఇంపార్టెంటే. ఓకే, సో యాజ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా మీ దగ్గర ఈ టెక్స్ట్ బుక్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎలిమెంట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డాక్టర్ జగదీశ్వర్ సాహి. ఓకే, నెక్స్ట్ చెప్పే టెక్స్ట్ బుక్ చాలా ఈజీగా ఉంటుంది, అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది, ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్. ఇందులో పర్టికులర్ సబ్జెక్ట్ అనేవి ఉండదండి, ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటుంది, థియరీ ఉంటుంది, అలాగే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, వివిఎన్ మూర్తి, వన్ ఆఫ్ ది మై బెస్ట్ టెక్స్ట్ బుక్. నాకు బాగా ఇష్టమైన టెక్స్ట్ బుక్ ఇది. ఓకే, హైడ్రాలజీ, ఇందులో హైడ్రాలజీ కవర్ అవుతుంది, ఇరిగేషన్ కవర్ అవుతుంది, డ్రైనేజ్ ఇంజనీరింగ్ కవర్ అయ్యింది, గ్రౌండ్ వాటర్ అండ్ వెల్స్ అండ్ పంప్స్ కవర్ అయ్యింది, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ కవర్ అయ్యింది, నెక్స్ట్ ఫామ్ పౌండ్స్ మరియు వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కూడా కవర్ అయ్యింది. సో ఇన్ని కవర్ అవుతున్నాయి, కానీ ఇందులో బేసిక్స్ ఉంటాయి, అంటే క్లియర్గా నీట్గా సింపుల్గా ఉంటాయి బేసిక్స్ అనేవి, ఎక్కువ డెప్త్కి ఇవ్వకుండా ఇందులో వాట్ ఈజ్ వాట్ అన్నట్టు తెలుసుకునే విధంగా నీట్గా ఉంటుంది క్లియర్గా. ఓకే, అలాగే దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా, ఫోటో ఇమేజెస్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, ఇలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే,
చూడండి రికార్డింగ్ రేంజ్ గురించి నీట్గా ఇవ్వడం జరిగింది దీంట్లో. ఇలా ఈచ్ కంటెంట్ అనేది ఫార్ములాస్ కానివ్వండి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈచ్ టాపిక్ డెప్త్కి వెళ్లకుండా వాట్ ఈజ్ వాట్ అన్నట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ చాలా చాలా బాగుంటుంది, ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్. ఓకే, సో ఈ వీడియోలో సాయిల్ అండ్ వాటర్ సంబంధించినటువంటి అంటే డిపార్ట్మెంట్స్ ఇప్పుడు సింపుల్గా డివైడ్ చేసుకోండి. మన అగ్రికల్చర్లో త్రీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సాయిల్ అండ్ వాటర్, నెక్స్ట్ ఫార్మ్ మిషనరీ, నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రాసెసింగ్, సింపుల్గా ప్రాసెసింగ్. సో సాయిల్ అండ్ వాటర్లకు సంబంధించినటువంటి ఈరోజు మనం త్రీ టెక్స్ట్ బుక్స్ గురించి తెలుసుకున్నాం. ఫార్మ్ పవర్, ఫార్మ్ మిషనరీకి సంబంధించినటువంటి ఒక టెక్స్ట్ బుక్ గురించి, అదేది జగదీశ్వర సాహే ఎలిమెంట్స్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్స్ట్ బుక్ గురించి తెలుసుకున్నాం. ప్రాసెసింగ్ గురించి కానివ్వండి, ఇంకా వీటిలో ఫర్దర్గా టెక్స్ట్ బుక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఒక ఫోర్ టెక్స్ట్ బుక్స్ గురించి తెలుసుకున్నాం. ఇందులో జగదీశ్వర సాహే అనేది అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ అండి. ఓకే, కంపల్సరిగా అందరి దగ్గర ఉండాలి ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.